బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం సేవాలయం మొదటి ఘాటు వద్ద దేవాదాయ శాఖ దేవస్థాన అర్చక బృందముచే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించే గంగానది నిత్యహారతంలో భాగముగా ఈరోజు గంగా నదీమాతల్లికి నక్షత్రహారతి, గజహారతి, సింహహారతి, హంసహారతి, కుంభహారతి, పంచహారతులతో దేవస్థాన అర్చక పూజారులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణతో నేరాజం ఇచ్చారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి అన్నాడి సుధాకర్ రెడ్డి, వేద పండితులు నవీన్ శర్మ, వినాయక్ మహారాజ్, ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, అచ్యుత్ మహారాజ్, పవన్ దీక్షిత్, అనిల్ మహారాజ్, శివాలయం పూజారులు శ్రీపద్ శశిరావు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. Thank you.
భూములపై పెద్దల డేగకొను. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గోకవరం రోడ్లో కొత్తూరు వెళ్లే రహదారిలో R&B రోడ్డును ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 45/1లో మాటల కొంట కోనేరుగా పిలువబడే ఒక ఎకరం 88 సెంట్ల చెరువు దాదాపుగా 90% ఆక్రమణకు గురైందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉభయ గోదావరి జిల్లాల శాఖ అధ్యక్షుడు బత్తుల అప్పలరాజు తెలిపారు. ఒక వ్యక్తి జామాయిల్ సాగు చేస్తుండగా మరొక వ్యక్తి బాణసంచ తయారీ కొరకు ఈ భూమిని ఆక్రమించారు. దీనిపై రెవెన్యూ రికార్డులు వివరాలు పరిశీలించగా ఈ ప్రభుత్వ భూమి కోనేరు చెరువని రికార్డులో స్పష్టంగా ఉందని బత్తుల అప్పలరాజు చెప్పారు. ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం జరుగుతుందని అప్పలరాజు హెచ్చరించారు. విశాఖపట్నంలో మోస్ట్ వాంటెడ్ చెడ్డీ బనియన్ గ్యాంగ్ను పట్టుకున్న విశాఖ పోలీసులు 2010 నుంచి రాత్రి సమయాల్లో 20 దొంగతనాలు చేసిన గుజరాత్ దావూద్ జిల్లాకు చెందిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ నెల్లూరు, తిరుపతి, విశాఖలతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలు చేసిన వారిలో గ్యాంగ్ లీడర్ మొత్తం 3 విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 400 గ్రాముల వెండి, 1 ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. చెడ్డీ బనియన్ గ్యాంగ్లో మడియ కంజీ, మంతోడు సుమనబాయ్, సత్రబాయ్, రుమలబాయ్లను పట్టుకుని అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన సిఐ పైడుపు నాయుడు, ఎస్ఐ సూరిబాబు, 6 కానిస్టేబుల్ మురళి, మౌలా ఖాన్, అప్పారావు జయేంద్ర, ఎస్కే సంతోషులను ప్రజలందరూ అభినందించారు. విశాఖకి గంభీరం, మేహాద్రి, మరసర్లవ ప్రధాన జలవనరులు. అయితే ప్రస్తుతం విశాఖ నగరానికి నీరందించే ప్రధాన నీటి వనరు గంభీర జలాశయం గడ్డ ఎడారిని తలపిస్తుంది. ఈ జలాశయంలో ప్రస్తుతం చుక్క నీరు లేదు. జలాశయం పరిసర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు జరగడం, చుట్టూ కాంక్రీట్ రహదారులను నిర్మించడంతో కొండలపై నుంచి నీరు జలాశయంలోకి చేరడం లేదు. దీంతో జలాశయం అడుగంటిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఇప్పటికే పరిశ్రమలకు, వ్యవసాయ అవసరాలకు నీటి పంపిణీ శాతం తగ్గించారు. అయినా నీటి తాగునీటి సమస్య సవాలుగా మారింది. శీతాకాలంలోనే పరిస్థితి ఎలా ఉంటే రాబోయే వేసవిని ఎలా ఎదుర్కోవాలో అని అధికారులు సతమతమవుతున్నారు. భీమిలి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు అప్పల నరసింహరాజు 4 సార్లు, కర్రి సీతారాం 1 ముత్తంశెట్టి శ్రీనివాసరావు 1, గంటా శ్రీనివాసరావు 1 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఒక జలాశయం ఉందని, దీనిని నిర్మించిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైన మరమ్మతులకు లోచుకోలేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపైన దృష్టి పెడతారని, ప్రజలు తాగునీటి సమస్యలు తీరతాయని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కమిషనర్ మెయిన్ కమిషనర్ కానీ
మేము అనేక పర్యాలుగా ఈ జలాశయం డెవలప్మెంట్ చేసి ఈ డ్యామ్లో పూర్తి తీసి గేట్లు మార్చి ఆటోమేటిక్ ఓపెన్ అవ్వకుండా చేస్తుందని మేము చాలాసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కింద సంవత్సరం ఏదో తూతూ మంత్రంగా కొంచెం పూడికి తీసి వదిలేశారు. ఈ సంవత్సరమైన సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇరిగేషన్ అధికారులు అలాగే అనేక పర్యాలుగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ శాసనసభలే పరిపాలించారు. ఒక్కసారి నాకు తెలిసి అనుకుంటున్నాను కరిశేత్రమ్మ గారు గెలిచారు, మిగతా పర్యాలను అంతా కూడా టీడీపీ ఎక్కువ ఇక్కడ గెలిచారు. ఎవరు కూడా ఈ జలాశయం యొక్క చూసి దీని సమస్య ఇరిగేషన్ అధికారులకు కానీ జీఎంసీ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పారో లేదో నాకు తెలియదు. ఇప్పుడైనా సరే దీన్ని పార్టీలకు అతీతంగా చూసి తాగునీటికి అవసరాలకు పనిచేసే జలాశయంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం గురజాడ కళాక్షేత్రంలో ద్రోణంలో సత్యనారాయణ జయంతి వేడుకల్లో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు. మేము
తూర్పు గోదావరి జిల్లా జగంపేట మండలం మన్యంవారిపాలెం రాజుపూడి రైతుల ఆందోళన. తుఫాను కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే కోత కోసిన పంట పొలాలు నీట మునిగి వరి పొలాలు మొలకలు వచ్చాయి. రాజుపూడిలో సుమారు 80 ఎకరాలు, మన్యంవారిపాలెంలో సుమారు 80 నుండి 100 ఎకరాలు పంట పొలాలు నీడ మునిగాయి. పంట చేతికి వచ్చే సమయానికి పంట నీట మునగడంతో నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను కారణంగా పంట మునిగిన పొలాలను సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ చూడనైనా చూడలేదని, కనీసం నష్టపరిహారం వస్తుందని ఆశించామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటలకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని కింతడి సత్యనారాయణ, పిల్ల శ్రీను, కట్టమూరి వీరబాబు, కట్టమూరి తాతారావు, పూరిబిల్లి సన్యాసరావు, కలగానే త్రిమూర్తులు, వర్రి వీర్రాజు, కొండెపూడి లక్ష్మణరావు పరువులు రైతులు కోరుతున్నారు. హలో, మాది మన్యవారిపాలెం గ్రామం అండి. నారిమడి వేసిన కాడి నుంచి రైతు రైయనక పగలనక కష్టపడి శ్రమించి ఈరోజు ఇలాగ తీరా నోటి దగ్గరకు వచ్చేటప్పుడు రైతుకి కన్నీళ్లే మిగిలేయండి. అందు గురించి మాకు ఏ ప్రభుత్వాన్న సాయం చేయకపోతే ఈరోజు మాకు ఇదిగో ఇలాగైపోయిందండి. ఏం తింటామండి? ఈ సంవత్సరం ఇంత కష్టపడి ఇంత చేసి బోల్డ్ విధాలుగా బోల్డ్ అప్పులు చేసి ఎకరానికి వచ్చి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. ఒక్కొక్కరు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉడుచుకున్నామండి. ఏది సొంత చేను కాదండి, ప్రతి ఒక్కటి కూడా కౌలుసేనేనండి. అయినా కానీ ఈరోజు తినటానికి దారి లేకుండా కింద సరిగా దేవుడు నోటి దగ్గరకు వచ్చేటప్పుడు చేతులారా చేయజారా కుప్ప వేసుకునే టైంలో, చేతికి వచ్చే టైంలో చేతికి కన్నీళ్లు, రైతుకి కన్నీళ్లు మిగిలేయండి. దీని గురించి మాకు ఏ ప్రభుత్వన్నా ఏ నాయకులన్నా మాకు కనీసం ఎంతో కొంత సాయం చేయకపోతే మేము ఎలా బతకాలో కూడా తెలియదండి. మాకు ఎలా చచ్చిపోవాలనిపించేస్తుందండి. మాకు రైతుకు పురుగుల మందులు కానించి ప్రతి ఒక్కదానికానించి ప్రతి ఒక్కటి జిఎస్టీ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ప్రతి ఒక్కటే రైతుకి బోల్డ్ బోల్డ్ విధాలుగా ప్రతి ఒక్కరు రైతు మీద రైతు శ్రమించిన దాంట్లో ఇంత విధిగా బోల్డ్ ఖర్చు పెడుతుంటే తీరా దగ్గరికి వచ్చేసరికి దేవుడు చేతులారా ఎలాగ చేయజారిపోయిందండి. మాకు ఏ దైవం మాకు కలిసి కనికరించలేదండి. మేము చాలా కష్టపడి చాలా బాధపడి కన్నీళ్ళు మిగిలేశారు. ఇప్పుడు రైతుని ఎలాగన్నా ఏ నాయకుడన్నా ఎవరన్నా మా కనీసం ఎంతో కొంత సాయం చేయకపోతే మేము బతకలేము సార్. ఈరోజు మన్యవారిపాలెం రాజుపూడి పోలమేరులో 50 ఎకరాలు ఉన్నాయి. అయినా సరే కానీ అందులో చెరుసాకం మంది రైతులు ఈ పళ్ళకు చేలుకు వచ్చేసి పళ్ళ మీద వదిలేయడం వల్ల ఈ తుఫాను కారణంగా మొత్తం ఈ అంతా నీటిలో మునిగిపోయి సర్వనాశనం అయింది. ఇది 30 బస్తాలు వస్తారనుకున్న ధాన్యం ఈరోజు మొలకలెత్తి దళార్లు కూడా కొనే పరిస్థితి లేదు. తర్వాత ఒక 5 బస్తాలు కూడా రావడం కష్టమైంది. ఈ సంవత్సరం అంతా పండించిన పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయడం వల్ల మా రైతులందరూ కూడా చాలా దిగాలతో ఉన్నారు. కుళ్ళిపోయి మొత్తం గడ్డికి దోళకి కూడా గడ్డికి పనికిరాకుండా పోయింది. అలాగే మరి మెరగ పంట కూడా మరి ఈ యొక్క పత్తి చేను కూడా పోయింది. ఇదైనా వస్తుందన్న తరుణంలో ఇది కూడా మరి ఆశ నిరాశ అయిపోయింది. రైతులందరూ కూడా చాలా దిగాలతో ఉన్నారు. ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం చేయకపోతే మరి వ్యవసాయం చేయడం చాలా కష్టం. అందుగురించి ప్రతి ఒక్క రైతు మరి దిగాలతో ఉన్న రైతులను సందర్శించి మొత్తం న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తప్ప లేకపోతే మరి వచ్చే ప్రతి ఈ సంవత్సరం కానీ ఏమి చేయకపోతే ప్రభుత్వం ఇంకా పంటలు వేయడం కూడా చాలా కష్టం సాధ్యమవుతుంది. కావున మరి రైతులందరికీ న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తిరగేసి పాడ పడని పాడ నాది ఎలాగో ఉందో మాట్లాడుతుంది మాట. అది సైకిల్ వేసి చూపించి ఏం బాగుంది.
అన్నీ పని చేసుకో. మొత్తం నీరు తీయండి, నీరు ఇక ఈ నీరు బాగా తీయండి కొంచెం. ఇక బాగా ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ఉభయోగపడుతున్న ఇది మాట్లాడుకుంట చెరువు పోలేరుగా గవర్నమెంట్ చెరువు ఆక్రమణకు గురయ్యి ప్రభుత్వం ఎవరో పట్టించుకోకుండా ఇది ఆక్రమణ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని, ఈ సపోర్ట్ని వెంటనే దాన్ని సర్వీ చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పట్టాలకు కేటాయించాలని, జరగని పట్టణంలో మేమే ఆక్రమణ చేసుకుని నిరుపేదలకి పట్టాలు ఇప్పిస్తామని మేమే. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి చెరువు? ఎకరం 88 సెంట్లు, ఎకరం 80 సెంట్లు, 84 కోనేరుగా మంచిలు కోనేరుగా ఈ దారిలో తాగి నీటిని ఆక్రమణ అది సరైన పందాలు ప్రభుత్వం విధానాలు బాగోలేదని దాని మీద ఇలాంటి చెన్నై ఆక్రమణాలకు గురవుతున్నాయని దీని వెంటనే ప్రభుత్వం తీసుకుని దాన్ని వెంటనే పేదలకు ఇచ్చే భూములు పేదలకు ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొండలుగా కొన్ని ఆక్రమణాలు చేసుకుని రైతులు ఆక్రమణ చేసుకున్నారు తప్ప నిరుపేదలకి ఎవ్వరికి చెట్టు భూ లేని పేదలకంటే మొండి చేయి చూపెట్టే ప్రభుత్వాలు ప్రతినిధులు వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారనే దాని మీద దీన్ని యథేదిగా నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపుగా ఉభయగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా దీన్ని ఖండిస్తా ఉన్నాం. విశాఖ జిల్లా దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. పెదనందిపల్లి గ్రామానికి చెందిన కోటన రామానాయుడు తాము భూమి సర్వే రిపోర్టు కోసం వెళ్ళగా మండల సర్వేయర్ ఎల్ శామ్యూల్ లంచం డిమాండ్ చేసి 3,000 నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసులో కంప్లైంట్ అయితే కోటన రామానాయుడు ఇతను 3వ తారీఖున అతనికి తల్లి దగ్గర నుంచి సంక్రమించిన 2 ఏకర్స్ ల్యాండ్కి ఇతను వీళ్ళ అన్నయ్య అప్పల నాయుడు కలిసి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది సర్వే కూడా ఒక వారం రోజుల్లో చేశారు. ఆ లైసెన్స్ సర్వేలు వచ్చి చేశాడు. అతనికి 1,500 రూపాయలు అడిగి తీసుకున్నారు. ఈ సర్వే రిపోర్టు డిజిటల్ సర్వే రిపోర్ట్ ఏమో ఇవ్వటానికి అని చెప్పి అతను అప్పటి నుంచి ఈ ఆఫీస్ చుట్టూ సర్వే చుట్టూ తిరుగుతున్నాడు. అతను 17వ తారీఖున ఫైనల్గా అతను వచ్చి ఈ సర్వే రిపోర్ట్ గురించి అడిగితే తయారైంది, నువ్వు తహసీల్దార్కి ఇవ్వాలి, 6,000 రూపాయలు లంచం తీసుకోవాలి అడగటం జరిగింది. అతను ఏమో వాయిస్ రికార్డ్ చేసి అది మనకి రిపోర్ట్తో పాటు ఇవ్వటం జరిగింది. అది కోర్టుకు పంపడం జరిగింది. ఈరోజు ఆ 3,000 రూపాయలు అతను తీసుకుని వచ్చి అతను ఆఫీస్లో కలిస్తే అతను బయటకు వచ్చి రోడ్డు మీద ఏమో డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద ఎక్కి వెళ్ళిపోతుండగా మనం పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ఆ 3,000 రూపాయలు అతను షర్ట్ పాకెట్లో నుంచి రికవరీ చేస్తాం. ప్రైమ్ ఎఫ్ఎస్సీ కేసు ఉంది, ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. రేపు ఏసీబీ స్పెషల్ జడ్జి విశాఖపట్నం దగ్గర హాజరు పెట్టడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాల మండలం ఎడవెల్లి గ్రామంలో పెదాయి తుఫాన్ దట్టుకి సూపర్ పాస్ స్లాబ్ కల్వర్ట్ కూలిపోయింది. ఈ స్లాబ్ కల్వర్ట్ కూలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కెనాల్ ద్వారా ఎడవెల్లి గ్రామానికి చెందిన 1,500 ఎకరాల సాగు భూమికి, ఎర్రంపల్లి గ్రామానికి చెందిన 300 ఎకరాల సాగు భూమికి
నీరు అందించవలసి ఉండగా ఈ కల్వర్ట్ కూలిపోవడంతో దాల్వా సాగుకు సాగునీటి ఇబ్బంది కలుగుతుందని ఆయకట్ట రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేస్తున్న నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ కల్వర్ట్ పనులు యుద్ధ ప్రాతిపదికగా అప్పుడు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గోదావరి జిల్లా లింగపాలెం మండలం టీఆర్పీ డబ్ల్యూఏ ప్రెసిడెంట్ అయినటువంటి నా పేరు చిలకాని వెంకటకృష్ణారావు. మేజరు, ఈ తుఫాన్ వల్ల వచ్చినటువంటి నష్టం ఎడవేలి మేజర్ వన్లో మన 1.110 మైలేజ్లో ఉన్నటువంటి సూపర్ పాస్ కింద ఎడవేలి మేజర్ వన్ కింద ఎడవేలిలో సుమారుగా 1500 ఎకరాలు ఎడవేలి ఆయకట్టు మరియు ఎర్రంపల్లిలో 300 ఎకరాలు ఆయకట్టు ఆ ప్రాంతమై ఉన్నది. ఈ సూపర్ పాస్ కింద లోగడ 12 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తుఫాన్కి 2 పైపులు వేశారు. తర్వాత మళ్ళీ లైలా తుఫాను, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లైలా తుఫాన్కి ఒక 9 పైపులు మళ్ళీ స్లాబ్ కల్వర్ట్ పోతే టెంపరీగా పైపులు వేసి పర్మనెంట్ వర్క్ చేస్తామని చెప్పని అన్నారు. 1995 నాబార్డ్ వర్క్లు వస్తాయని చెప్పని అన్నారు. తర్వాత 2004 వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తాయి, ప్రాజెక్ట్ కింద వర్కులు చేస్తామని చెప్పని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి వర్కులు కూడా చేపట్టలేదు. మొన్న జేకే టీమ్ వారు వచ్చి యుద్ధ బాధిపతికపై వెంటనే ఈ కాలువ చేయాలి అని చెప్పనని మేము కోరగా చేస్తామని చెప్పనని అన్నారు. జేకే వారు హామీ ఇచ్చి వెళ్ళారు కానీ వర్క్ మొదలు పెట్టలేదు. అంతలో ఈ తుఫాన్ రావడం వల్ల ఈ తుఫాన్కి ఉన్నటువంటి సవకాశం, నీరు వెళ్ళేటటువంటి సవకాశం కూడా లేకుండా మొత్తం స్లాబ్ కల్వర్ట్ మొత్తం పడి కూలిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని మన పత్రికా విలేకరుల ద్వారా కూడా తెలియజేయాలనేటటువంటి సదుద్దేశంతో మన వారిని కోరగా వెంటనే స్పందించి పత్రికా విలేకరులు వెంటనే మన స్లాబ్ కల్వర్ట్ వద్దకు వచ్చారు. డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ డిపార్ట్మెంట్ వారు ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. కాబట్టి వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని వెంటనే ఇవి కల్వర్టు వర్క్ మొదలు పెడితే కానీ ఎడవేలికి జీవనోపాధి లేకుండా పోతుంది. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ యొక్క పనిని తగిన నిధులు మంజూరు చేయించి మన అధికారులచే పనిని తొందరగా మొదలుపెట్టేటట్టుగా చేసి స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, పైగా రాబోయేటటువంటిది ఎలక్షన్ కోడ్ వస్తే పని ఆగిపోతుంది అనేటటువంటి భయం మాలో ఉన్నది. కాబట్టి తక్షణమే వెంటనే ఈ యొక్క పనిని మంజూరు చేయించవలసిందిగా కోరి ప్రార్థించడం అయింది. ప్రభుత్వం పైన సూపర్ పాస్ వెంటనే పడిపోయింది, కట్టాలి. ఎడవెళ్ళి సూపర్ పాస్ పడిపోయినటువంటి దాన్ని వెంటనే నిర్మాణం చేయాలి. మేకలవాకు పైన పడిపోయినటువంటి కాలువను కూడా వెంటనే, మేకలవాకు పైన పడిపోయినటువంటి వంతెనను కూడా, మేదర్వన్ మీద ఉన్నటువంటి పడిపోయినటువంటి డ్రాప్లన్నీ మేదర్వన్